ఉండాలి. అంటే ఎలిజిబిలిటీ అంటే ఏంటి, యు ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ ఐరన్ అండ్ స్టీల్ కట్, యు వాంట్ టు చేంజ్ దట్ బిజినెస్ టు అదర్ బిజినెస్, ఇట్ ఇట్ పాసిబుల్ ఇది అవుతుందా? అవుతుంది. దీనివల్ల మోర్ మిషనరీ ఇదే, మోర్ టెక్నాలజీ ఇదే, మోర్ రా మెటీరియల్ ఇదే. ఇన్ ద కేస్ ఆఫ్ ఇడ్లీ సాంబార్ బిజినెస్ ఇదే, ఏ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ ని బజ్జీలు కొట్టి మార్చుకోవడానికి ఈజీ, ఎందుకంటే అదే మెటీరియల్ యాప్ ప్రాసెసర్. కానీ యూ వాంట్ టు సడన్లీ నాట్ స్టాప్ టర్న్ అవుట్ ఫ్రమ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టు క్లాత్ ఇండస్ట్రీ, అవుతుందా? అవదు. సో విచ్ బిజినెస్ ఈజ్ వెరీ కన్వీనియంట్ టు చేంజ్ ఫ్రమ్ వన్ టైప్ టు అదర్, దట్ టైప్ ఆఫ్ బిజినెస్ పీపుల్ నీడ్ టు స్టార్ట్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిఫరెంట్స్. నెక్స్ట్ టాక్సేషన్. టాక్సేషన్ అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ బిజినెస్ సమ్ బిజినెస్ పీపుల్ ఆర్ గెటింగ్ సమ్ ప్రాఫిట్స్, ఆన్ ప్రాఫిట్స్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ద బిజినెస్ మ్యాన్ ఈజ్ పేయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్పొరేషన్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్, మేబీ ఇన్కమ్ ట్యాక్స్, మేబీ కార్పొరేషన్ ట్యాక్స్. ఇన్ విచ్ బిజినెస్ ఫర్ విచ్ ప్రొడక్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ ఈజ్ లెస్, పీపుల్ విల్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్. కార్పొరేషన్ ట్యాక్స్ ఎక్కువగా ఉందనుకోండి, లాభాల మీద వచ్చే పన్ను ఎక్కువగా కట్టవలసి వస్తే ఆ బిజినెస్ మేము స్టార్ట్ చేస్తావా? చేయి. ఎక్కడైతే కార్పొరేట్ ప్రాఫిట్ మీద కట్టే ట్యాక్స్ తక్కువ ఉంటుందో ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డిటర్మెంట్స్ ఫర్ సెలెక్టింగ్ ద బిజినెస్. ఇవన్నీ మనం వర్క్ ఏం చేసుకున్నాం, వాట్ ఇస్ ద వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ యూ వాంట్ టు డూ, అండ్ నెక్స్ట్ వన్ ఈ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్, నెక్స్ట్ వన్ ఈ వాట్ ఆర్ ద కండిషన్ ఆర్ డిటర్మెంట్స్ ఆఫ్ ది ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్, వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ బిజినెస్? ఫస్ట్ వన్ ఈ సోల్ ప్రొపరేటరీ ట్రైస్, సోల్ ట్రేడర్ ఆర్ సోల్ ప్రొపరేటరీ షిప్. సోల్ ప్రొపరేటర్షిప్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ బిజినెస్, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ద బిజినెస్ మ్యాన్ కీప్ హిస్ ఓన్ క్యాపిటల్ ఆఫ్ ద బిజినెస్, ఈజ్ ద ఓనర్, ఈజ్ ద డిసిషన్ మేకర్, ఈజ్ లుక్ ఆఫ్టర్ ద ఎంటైర్ బిజినెస్, ఈజ్ ఓన్లీ ద పర్సన్ టు టేక్ ద రిస్క్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై సింగిల్ మ్యాన్, నో మనీ ఇంటర్ఫైరింగ్. It is called sole proprietorship, sole trading. Examples in chara unnai, what are the examples of sole proprietorship? Idana annadu restaurant lo labade akada company ee company anna oil industry, ala chara unnai, there are different types of sole proprietorship. Danta invest chese vadu okade untadu, decision teesukune vadu okade untadu, risk bearing chese vadu okade untadu. Everything is done by single individual. Is it clear? Sole proprietorship. In sole proprietorship, features are not there. It is easy to start business under this form and also easy to close. Sole proprietorship, when easy to start it. Your prime aim is to start. If you want to start, you 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 start. అడిగేస్తే ఇప్పుడు అక్కడ మీకు జగన్నాథపురం కాకినాడ ఉండేదా, ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక హోటల్ ఉండేది వెరీ లాంగ్ బ్యాక్, 24 అవర్స్ ఉండేది. తర్వాత వాడు ఏం చేశాడు, కోట్లు సంపాదించాడు, తర్వాత క్లోజ్ చేసుకున్నాడు. చూసుకుని అక్కడ బిల్డింగ్ కట్టేశాడు, అది ఎవరికో మైండ్ షాప్కి రెండకి ఇచ్చేసాడు. ఆ వాడే 100,000 ఇస్తున్నాడు వాడి నెలకి, వాడు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. సో సోల్ ప్రొపరేటర్షిప్ ఇస్ ఎ బిజినెస్, వన్ టైప్ ఆఫ్ ఫార్మా బిజినెస్. You can start easily, you can close easily. Tarvata introduce his own capital sometimes in a borrowed place. The sole proprietorship, he keeps the capital his own. Sometimes he may borrow as per the requirement. Borrowing the capital will pay the interest. Chala mandi ekku chesedenti sole proprietorship pe chestaru. Enivala valaki ye problem undadu, vaaku double unte vaaku capital తో ఇన్వెస్ట్ చేస్తాడు, లేకపోతే ఎవడైనా వడ్డీ తెస్తాడు, 2 రూపాయలు వడ్డీ తెస్తాడు, 5 రూపాయలు 10 రూపాయలు ఆడిస్తాం, కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వడ్డీ తెచ్చుకుని బిజినెస్ చేస్తాడు. చేసి ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాడు, ఎప్పుడు క్లోజ్ చేసుకున్నట్టు క్లోజ్ చేసుకుంటాడు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్.